మనకి ఇది వచ్చి నీలం ట్యాక్సీస్ అంటే శ్రీకంఠం సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే నీలం ట్యాక్సీస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనకి కొంచెం ముందుకు వచ్చేస్తే బుచ్చయ్య స్వీట్ షాప్ అనేది ఉంటుంది. దానికి రైట్ సైడ్లోనే ఈ షాప్ అనేది ఉందన్నమాట, మా అక్క చెల్లెళ్ళం షాప్ అనమాట, మినీ షాపింగ్ మాల్. ఇది వచ్చి మనకి లక్ష్మీ శారీ సెంటర్ అనమాట. అన్న నారాయణ అన్న బ్రాండ్ అండ్ నారాయణ శారీ సెంటర్ అయితే పెట్టేశారు కదా, సెకండ్ బ్రాంచ్ వచ్చి మనకి పాతూరులో ఇదే అండి. ఇలా మనకి బెనారస్ టైప్ అనమాట, క్లాత్ అయితే బెనారస్ టైప్ అయితే ఉంటుందన్నమాట డిజైన్. ఇది వచ్చి బార్డర్ అయితే మనకి గ్రీన్ కలర్ వచ్చేసి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి మనకి 400 రూపీస్ పడుతుందన్నమాట. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. శారీ మొత్తం అయితే ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ శారీ చూసేద్దాము, వెయిట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇది వచ్చి మనకి ఫ్యాన్సీ ఐటెంలో కూడా వైట్ కలర్ శారీస్ అనమాట. ఇవి వచ్చి కూడా మనకి 455 అలాగా ఉంటాయన్నమాట. నేనైతే కాస్ట్ మెన్షన్ చేయను. ఈ ఫ్యాన్సీ ఐటమ్ వెయిట్లెస్ శారీస్ అనమాట, చాలా చాలా బాగున్నాయన్నమాట. ఇది వచ్చి మనకి 480 రూపీస్ పడుతుందన్నమాట. ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో డిజైన్ అయితే మనకి థ్రెడ్ వర్క్తో వచ్చింటుంది. ఇది వచ్చి మనకి వెయిట్లెస్ శారీ అనమాట. దీని కాస్ట్ వచ్చి కొంచెం నేను చూసుకోలేదు, మరి ఒకవేళ మీకు కావాలనుకున్నారు స్క్రీన్ షాట్ చేసి చెప్తే నేను అడిగి చెప్తానన్నమాట. అలాగే ఇక్కడ వచ్చి మనకి ఈ శారీ వచ్చి చాలా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇది వచ్చి మనకి వెయిట్లెస్ శారీ. ఇది వచ్చి కాస్ట్ కూడా మెన్షన్ చేయలేదు నేను. ఓకే, నెక్స్ట్ నేను ఒకవేళ కావాలనుకున్నానైతే నేను అడిగి చెప్తాను, ఓకేనా. అలాగే ఇక్కడ మనకి ఈ జార్జెట్ వెయిట్లెస్ శారీస్ అనమాట, ఇందాక చూపించాను కదా, అదే క్లాతే సేమ్ అనమాట. ఇది వచ్చి మనకి కాస్ట్ వచ్చి మనకి 385 రూపీస్ అలాగా పడుతుంది. దీనికి వెయిట్లెస్ శారీస్ అనమాట, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి శారీస్ అయితే. మొత్తం పెద్ద బార్డర్తో వచ్చేసి ఉంటుంది అనమాట ఈ శారీస్ అయితే. కలర్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయి, ఇవేనండి కలర్స్ మొత్తం అన్నీ. ఇవన్నీ మనకి కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే చూసేద్దాము, చేసి చూపిస్తాను ఎలా ఉందో చూసేయండి. శారీ మొత్తం అయితే ఇలాగ మనకి ఉంటుందన్నమాట. శారీ అయితే ఇలాగ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది, అంటే ఫ్లవర్స్ టైపు కానీ అలా డాట్ డాట్స్ కానీ ఉంటాయి అన్నమాట శారీ బ్లౌజ్ అయితే. కొంగు మాత్రం మనకి ఎలా ఉంటుందో చూపించేస్తాను, చూసేయండి. కొంగు వచ్చి మనకి ఉంటుంది కొంగు అయితే. ఇది బ్లౌజు ఇదేనండి. ఈ శారీ ఫ్లోరల్ శారీస్ అనమాట. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, చాలా స్మూత్గా ఉంటాయి. శారీస్ అయితే మనకి చాలా వెయిట్లెస్ శారీస్ అనమాట. మనకి ఇవన్నీ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే. ఇంకా నెక్స్ట్ అయితే మనం చూసేద్దాము ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చి మనకి బాందిని శారీస్ అనమాట. బాందిని శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇది వచ్చి మనకి 250 రూపీస్ పడతాయి. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఒకటి 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఒకటి ఎల్లో, ఒకటి రెడ్ ఇంకొకటి వచ్చి గ్రీన్ అనమాట. ఈ 3 కలర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఇది బాందిని శారీ అనమాట. ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్, అవేనండి బాందిని శారీస్. మొత్తం అయితే స్టాక్ అయితే ఉంది, చిన్న రోలోనే ఉన్నదన్నమాట. స్టాక్ అయితే ఎక్కువ కూడా లేవు, 20 అండి, ఒక 20-30 అలాగా ఉంటాయన్నమాట. ఇవి వచ్చి 3 కలర్స్ అనమాట. కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి అయితే ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ అనమాట, ప్యారెట్ గ్రీను. ఇవే అండి బాందిని శారీస్, చాలా స్మూత్గా సాఫ్ట్గా వెయిట్లెస్ శారీస్ అనమాట. షాప్లో అయితే మొత్తం అంతా ఇలాగా ఉంది. కస్టమర్స్ అయితే వచ్చేసారు, వాళ్ళకి చాలా బాగా రిసీవ్ చేసి. ఇవి వచ్చి మనకి ఫ్లోరల్ శారీస్ అనమాట. ఇవి వచ్చి 350 రూపీస్. ఇందులో కలర్స్ అయితే ఇవేనండి, చాలా ఉన్నాయి కదా కలర్స్ అయితే. ఒక 6 కాదు 10 కలర్స్ వచ్చి మనకి 430 రూపీస్ పడుతుంది శారీ అయితే. దీనికి చూసేయండి పక్కకి మిర్రర్స్ వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది అక్కడక్కడ. బ్లౌజు కొంగు కూడా ఇలాగే ఉంటుందో చూసేద్దాము. ఇది వచ్చి మొత్తం శారీ అయితే మనకి ఓకే అంటే మనం శారీ మొత్తం ఇలాగా చూపించేస్తారనమాట. బ్లౌజ్ వచ్చి అలా వచ్చేసింది, శారీ మొత్తం ఇట్లాగా వచ్చింది. కొంగు అయితే ఒకసారి చూసేద్దాం ఎలా వచ్చింది. మొత్తం అయితే ఇలా ఉందండి, చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది అయితే శారీ అయితే. దీనికి వచ్చి మనకి 430 రూపీస్. చాలా చాలా డోలో సిల్క్ టైప్ అనమాట, సిల్క్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఈ శారీ వచ్చి మనకి రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చేసి ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇంతే అండి, నా ఛానల్ కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి కటన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, స్టాక్ అయితే చాలా ఉంది.